అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్నారుగా వీడియోలో కామాక్షి దీపము ఈ కామాక్షి దీపము అంటే ఏమి అలానే ఈ కామాక్షి దీపాన్ని వెలిగించడం ద్వారా మనకు ఎటువంటి ప్రయోజనము కలుగుతుంది అన్నది నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయాలనుకుంటున్నాను కొందరేమో ఈ కామాక్షి దీపం పెట్టడం ద్వారా మనకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని అలానే ధనప్రాప్తి కలుగుతుందని ఆర్థిక నష్టాలు కలగటం తగ్గుతుంది అని ఇలా రకరకాలుగా చెబుతూ ఉంటారు కదా అండి అసలు మనకి కామాక్షి దీపం యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకుంటే వీటన్నిటి యొక్క అర్థం మనకు బోధపడుతుంది ముందుగా కామాక్షి దీపం అంటే ఈ దీపానికి గజలక్ష్మి చిత్రం ఉంటుంది అందుకే ఈ దీపాన్ని గజలక్ష్మి దీపం అని కూడా అంటారు ఈ దీపం వెలుగులో ఆ కామాక్షి దేవి ఉంటారు కాబట్టి ఆ దీపాన్ని వచ్చేసి కామాక్షి దీపము అని అంటారు కామాక్షి దేవి అందరూ దేవుళ్ళకి శక్తిని ఇస్తారు అందుకనే కామాక్షి అమ్మవారి గుడిని తెల్లవారుజామునే తీయటం జరుగుతుంది అలానే రాత్రి అన్నీ దేవాలయాలు మూసిన తర్వాతనే ఈ కామాక్షి అమ్మవారి దేవాలయాన్ని మూయటం జరుగుతుంది అందుకే అఖండ శక్తిని ఇచ్చే ఈ కామాక్షి అమ్మవారు ఉండే ఇల్లు అష్ట ఐశ్వర్యాలతో తులతూగుతుంది అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అంతేకాకుండా చాలామంది అంటే మన భారతదేశంలో చాలామంది కూడా ఈ కామాక్షి దీపాన్ని తమ నగలతో సమానంగా చూసుకుంటారు అంటే తమ బంగారు నగలు ఉంటాయి కదా వాటికి సమానమైన విలువనిచ్చి ఈ కామాక్షి దీపాన్ని చూసుకుంటారు అంతే అంతేకాకుండా ఈ దీపాన్ని తరతరాల ఆస్తిగా వారి వారి వారసులకి కూడా ఈ దీపాన్ని అందిస్తూ ఉంటారు అలా చేయడం ద్వారా ఆ అమ్మవారు కృపాకటాక్షలు ఆ వంశం పైన ఉండి ఆ వంశ వృద్ధి అన్నది చక్కగా జరుగుతుంది అని మన పెద్దల విశ్వాసము అలానే ఈ కామాక్షి దీపాన్ని ఇంటిలో వ్రతాలు పూజలు అలానే గృహప్రవేశాలు ఏవైనా చిన్న ఫంక్షన్స్ ఇలాంటివి చేస్తున్నప్పుడు కూడా అలానే అఖండల అఖండ దీపం ఉంటుంది కదా ఆ అఖండలం పెట్టినప్పుడు కూడా ఈ కామాక్షి దీపాన్ని వెలిగించటం పరిపాటి అండి ఇలా ఎందుకు చేస్తారు అంటే ప్రత్యేక రోజుల్లో ఆ అమ్మవారి యొక్క ఈ దీపాన్ని పెట్టటము ఎంతో శ్రేష్టమని మన భారతీయులు భావిస్తారు మరియు ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మనకు అడుగడుగున అవసరం కాబట్టి మన జీవన విధానంలో ఎదురయ్యే ఎన్నో ఆటుపోట్లని మనము తట్టుకొని నిలబడాలంటే ఆ శక్తి ఇచ్చే అమ్మవారిని మనం పూజించడం పరిపాటి కాబట్టి ఖచ్చితంగా ప్రత్యేక రోజులలో ఈ అమ్మవారి దీపాన్ని వెలిగించటం జరుగుతూ ఉంటుంది ఇలాంటి కామాక్షి దీపాన్ని వెలిగించేటప్పుడు మనము ఖచ్చితంగా కొన్ని నియమాలను అయితే పాటించవలసి ఉంటుంది ఈ అమ్మవారి యొక్క కామాక్షి దీపము పెట్టేటప్పుడు దీపారాధనకి కుంకుమ బొట్టు ఎలా అయితే పెడతామో అలానే ఆ గజలక్ష్మి అమ్మవారి ముఖం ఉంది కదా అండి ఈ కామాక్షి దీపంలో ఆ అమ్మవారికి కూడా మనము ఇందాక నేను వీడియోలో చూపించినట్టుగా చక్కగా గంధము కుంకుమ సహాయంతో మనము ఆ అమ్మవారికి కుంకుమని పెట్టవలసి ఉంటుంది తర్వాత రెండు ఒత్తులని కానీ మూడు ఒత్తులని కానీ లేదా ఐదు ఒత్తుల్ని కానీ ఒక ఒత్తిగా చేర్చి ఆవు నెయ్యిని కానీ లేదా నువ్వు నూనెని కానీ ఉపయోగించి మనము ఈ దీపాన్ని వెలిగించుకునవలసి ఉంటుంది అలానే ఈ దీపం పెట్టే ఆ ప్లేట్ ఉంది కదా అండి ఆ ఖచ్చితంగా మనము ఈ అమ్మవారి దీపాన్ని ఒక ప్లేట్లో ఉంచి పెట్టాల్సి ఉంటుంది అలానే ఆ ప్లేట్లో కాస్త కుంకుమ పసుపు వేసేసి అమ్మవారిని మనం ప్రతిష్ట చేసి దీపాన్ని వెలిగించుకునవలసి ఉంటుంది అలానే ఆ ప్లేట్ కింద కూడా మనము అష్టదల పద్మాన్ని వేసి చక్కగా ఈ ప్లేట్ ఉంచి ఆ ప్లేట్లో అమ్మవారి కామాక్షి దీపాన్ని ఉంచి కొంచెం జవ్వాలిని వేసి మనము చక్కగా ఈ దీపాన్ని వెలిగించుకొనవలసి ఉంటుంది ఇలా జవ్వాలి మీ దగ్గర లేనప్పుడు జవ్వాది నూనె అనేది పూజా సామాగ్రి స్టోర్స్లో దొరుకుతుందండి ఆ జవ్వాది నూనెతో అయినా కూడా మనము ఆ ఒత్తిని తడిపి చక్కగా రెండు ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసి చక్కగా నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యితో కానీ మనం ఈ దీపారాధన చేసుకునవలసి ఉంటుంది ఇలా దీపాన్ని వెలిగించేటప్పుడు మనము అగర్వతి సహాయంతో ఈ అమ్మవారి కామాక్షి దీపాన్ని మనం వెలిగించుకునవలసి ఉంటుంది ఇలా అగర్వతి సహాయంతో మాత్రమే మనము ఈ దీపాన్ని వెలిగించాలి అండి ఎటువంటి అగ్గిపులతో కూడా మనం డైరెక్ట్గా ఈ దీపాన్ని వెలిగించకూడదు తర్వాత చక్కగా పువ్వులతో ఈ కామాక్షి అమ్మవారి దీపాన్ని అలంకరించుకొనవలసి ఉంటుంది ఇలా మనము ప్రతిరోజు చేసుకునవచ్చు మీకు ప్రతిరోజు వీలవ్వదు అంటే కనీసం గురువారము శుక్రవారం అయినా వెలిగించుకోవచ్చు అప్పుడు కూడా మాకు వీలవ్వదు అంటే పౌర్ణమి అమావాస్య తిథులలో కూడా మనం చక్కగా ఈ కామాక్షి అమ్మవారి దీపాన్ని వెలిగించుకునవచ్చు అలానే ఈ కామాక్షి అమ్మవారి దీపాన్ని ఆర్థికంగా మనము పైకి ఎదగాలి అన్నా లేదా ఉద్యోగంలో మంచి మార్పు రావాలన్నా నూతన గృహం కట్టాలి అన్న కొన్ని నియమాలు అయితే మనం పాటించి తీరాలి ముఖ్యంగా ఆర్థికంగా పైకి ఎదగాలి అన్నప్పుడు మనం ఈ కామాక్షి అమ్మవారి దీపాన్ని గురు శుక్రవారాలలో కానీ లేదా పౌర్ణమి అమావాస్య అమావాస్యతిథులలో కానీ చక్కగా ఒక పీఠం వేసి అమ్మవారి దీపానికి అష్టధర పద్మం వేసి ఇందాక చూపించినట్టుగా ప్లేట్లో అమ్మవారి దీపాన్ని ఆవు నెయ్యితో వెలిగించి చక్కగా ఇలాగై సాంబ్రాణి ధూపాన్ని వేసి తాంబూలము నైవేద్యాన్ని మనం సమర్పించవలసి ఉంటుంది అలా కొన్ని పౌర్ణమిలు కొన్ని అమావాస్యలు మనం చేసినట్టయితే ఖచ్చితంగా మనము ఆర్థికంగా కాస్త ఎదుగుదలని చూడగలుగుతాము ఇలా కొన్ని పౌర్ణమిలకైనా మనం చేసినట్టయితే ఖచ్చితంగా మన జీవన విధానంలో మంచి మార్పులు అయితే జరుగుతాయి ఆ తర్వాత ఇందాక చూపించాను కదా ఈ సాంబ్రాణి ధూపంలో కాస్త పొడి సాంబ్రాణి అనేది దొరుకుతుందండి అది కూడా వేసి దాంతో ఇల్లంతా కూడా మనము ఇంటి ప్రతి ఒక్క రూమ్లో ప్రతి ఒక్క మూలలో మనము ఆ సాంబ్రాణి యొక్క ధూపాన్ని వేసినట్టయితే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా మనకి వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంటి నిండా ఆవరించుకొని ఉంటుంది అప్పుడు ఇంట్లో అంతా శుభమే జరుగుతుంది కదా అండి ఈ విధంగా మనము చక్కగా కామాక్షి దీపాన్ని ప్రతి నిత్యము కానీ గురు శుక్రవారాలలో కానీ లేదా పౌర్ణమి అమావాస్య తిథులలో కానీ మనం వెలిగించుకొని సకల శుభాలని పొందవచ్చు ఇదండి కామాక్షి అమ్మవారి దీపచరిత్ర మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను సర్వేజన సుఖినో భవంతు